రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు నేను ఉంటా. దుబ్బాక సిద్దిపేట జోడెద్దు లాంటివి అన్నింటికీ నేను అండగా ఉంటా. సోలిపేట రామలింగారెడ్డి ఆలోచన, సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిరంతరం మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు దుబ్బాక ప్రజలకు భరోసా ఇచ్చారు. పదమూడు వందల మందికి బ్యాంకులో నిన్న పైసలు పడి పాపం 6 నెలలు రామలింగారు రంగారెడ్డి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం దుబ్బాక మున్సిపాలిటీ దుబ్బాక మండలంలోని 142 మందికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను, దుబ్బాక మున్సిపాలిటీలోని 36 మహిళా సంఘాలకు 2,16,00,000 రూపాయల జంబో చెక్కును, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఆర్పీలకు 12 నెలల రెమ్యునరేషన్ ప్రొసీడింగ్ కాపీని మంత్రి శ్రీ హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఒక్కొక్క గ్రూప్ కూడా బ్యాంక్ లింకేజ్ ఇచ్చే కార్యక్రమం ఇలా 36 గ్రూప్లకు 2,13,00,000 రూపాయల బ్యాంక్ లింకేజ్ చెక్కులు మా ఆకాశంలోకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో మంచి పని ఏంటంటే కళ్యాణలక్ష్మి చెక్కు ఆడపిల్ల పెళ్లి చేసినటువంటి తల్లులకు ఒక్కొక్క ప్రతి పేరుకి ఆడపిల్లకు కూడా మన ముఖ్యమంత్రి గారు 116,00,000 రూపాయలు చేపట్టి చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇది దుబ్బాక మున్సిపాలిటీ దుబ్బాక రూరల్ మండలం కలిపి దాదాపు 142 మందికి ఈ చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి మా రెమ్యునరేషన్ రాలేదు, ఇప్పించాలంటే 12 నెలల రెమ్యునరేషన్ కూడా మా ఆర్పీఐకి సంబంధించి కూడా ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా చాలామంది బీడీ కార్మికులు కూడా ఉండొచ్చు, కొంతమంది కొత్త పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్ళు మాకు పెన్షన్ రాలేదు, మాకు కూడా బీడీ కార్మికులు ఇప్పించాలని నాకు పాపం రామలింగం అయ్యాక వస్తున్నాను. 2-3 మీటింగ్లలో ఇక్కడికి వచ్చినప్పుడు దుబ్బాకలో నన్ను కల్పించి అన్నారు కొత్త పిఎఫ్ కార్డు వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఇంటి వస్తుంది, 13,000 రూపాయలు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు పేదల వారి కోసం ఆలోచిస్తున్నారు. మన ప్రతి గ్రామంలో కూడా 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మన అమ్మ పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది. రైతు బీమా అంటే ప్రతి గ్రామానికి 10,00,000 రూపాయలు రైతు బీమా వస్తుంది. అట్లనే రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన అందరూ కూడా ప్రతి సర్పంచ్ ని ప్రతి ఎంపీడీసీని ప్రతి జెడ్పీడీసీని పరిగణించిన